నిత్యావసరాల రేట్లు రోజురోజుకు పెరుగుతూ సామాన్యుడికి భారంగా మారాయి. పండగ సీజన్ కావడంతో ఈ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ధరలతో వినియోగదారులతో పాటు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకుల్ని కూడా కమోడిటీస్లో పెట్టడం వలన అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడ రేట్లు పెరుగుతాయంటున్నారు వ్యాపారస్తులు. ప్రభుత్వాలకి ధరల నియంత్రణపై అవగాహన ఉన్నప్పుడే ఇటు వినియోగదారులకు అటు వ్యాపారస్తులకు న్యాయం జరుగుతుందంటున్నారు పశ్చిమ గోదావరి వాసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చౌదరి అందిస్తారు. గత కొన్ని నెలలుగా ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. దాంతోపాటు ఏదైతే ఉప్పు, ఏదైతే కందిపప్పు లాంటివి కూడా నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో, నిత్యావసరాలు వస్తువులు కూడా ఏదైతే సరుకులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి వచ్చినప్పటికీ పండగల సీజన్ కావడంతో ఈ నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాపోతే వాపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాం. ఏలూరులో ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఒక దుకాణంలో ఉన్నాం. దుకాణంలో కొంతమంది కస్టమర్లు అయితే వస్తువులు అయితే కొంటూ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఏం కొనడానికి వచ్చారు ఇక్కడ? నేను ఇక్కడ మినపప్పు కొనుక్కుందామని వచ్చానండి. రేపు పండక్కి ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగినాయి కానీ తగ్గుదలు అక్కడ ఇక్కడైతే నేను చెప్పాలి మీ టీవీ సామాన్య మానవుడికి ఆదాయం లేదు. ఫస్ట్ డబ్బు ఉన్నవాడికి డబ్బు వెళ్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి, కానీ సామాన్యవాడు కిందకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ 100 రూపాయలు వచ్చి 200 రూపాయలు సంపాదించుకుంటే కేజీ మినపప్పు ఎలా కొనుక్కుంటాడు? ఎంతమంది పెడతాడు? చుట్టాలే కానీ బట్టాలే కానీ వస్తుంటారు, పండగకు పరుగు కొనుక్కుంటారు వాళ్ళు. ఒక మినపప్పు అయినా ఇంకేమైనా మిగతా ధరలే? అన్ని రేట్లు కూడా పెరిగినాయి. ఇంకా కాదన్న పెంచండి, తప్పులేదు. ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టండి చెప్పేది, ఆదాయ మార్గాల ద్వారా దృష్టి పెట్టండి అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే కనుక సామాన్య మానవుడికి ఆదాయాలు పెంచండి, అది ఆలోచించట్లా. అందరూ ఏంటంటే కనుక ఉల్లిపాయల రేట్లు 15 రూపాయలకు వస్తుంది, అక్కడ ఇస్తున్నారు క్యూలో కూర్చొని తీసుకుంటున్నారు, కానీ అదే రూపాయి ఎక్కువ సంపాదించుకుంటే బయట కొనుక్కుంటారుగా. రూపాయి ఎక్కువ సంపాదించుకునే ఆలోచన అనేది ఎవరికి తట్టట్లు అసలు, అది ఆలోచించమని నేను చెప్తున్నాను. ప్లస్ ఈ రేట్లు కూడా భారీగా పెరిగినాయి, అందరూ కొనుక్కోవాలనే విధంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. మొత్తాన్ని చూసినట్లయితే సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు అయితే పెరిగినాయి అని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసినట్టు బెల్లంతో పాటు అట్లాగే నిత్యావసర సరుకులు మినపప్పు అట్లాగే కందిపప్పు మిగతా ఇతర వస్తువులు అయితే చాలా ఉన్నాయి. ఇతర సరుకులు మనం చూసినట్లయితే ఇక్కడ పండగల సీజన్ కావడంతో కస్టమర్లు కూడా తప్పని పరిస్థితుల్లో ఇక్కడ కొనుక్కోవడానికి వస్తున్నారు. మనతో పాటు ఇక్కడ షాపు దుకాణ యజమాని ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పండగల సీజన్లో రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయా, ఈ సంవత్సరం పెరిగినాయా? అంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం మటుకి ఆయిల్స్ అయితే కొంచెం బాగా పెరిగినాయండి. ఆయిల్స్ వచ్చి ప్యాకెట్కి వచ్చి ఒక 20 రూపాయల దాకా పెరిగిన ఉంది. మరి మిగతా అంటే స్వల్పంగా పెద్ద ఏం కాదు, కానీ మెయిన్ ఆయిల్స్ మటుకు కొంచెం పెరిగినాయి రేట్లు. కేజీకి 20 నుంచి 25 రూపాయల దాకా పెరిగినాయండి ప్యాకెట్కి. పెరుగుతుండే లేకపోతే ఈ సంవత్సరం లేదండి, అసలు ఈ ఇయరే 25 రూపాయల దాకా పెరిగింది. కాకపోతే కస్టమర్స్ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మరి ఎందుకంటే ఒకసారి పండగకి 4 పిలుచుకుంటారు, మరి సరుకులు కూడా తక్కువ ఉండాలి. రేటు తక్కువ ఉంటే మనకి సేల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ రేట్లో మేము కూడా పెట్టుబడులు పెట్టాలన్నా కొద్దిగా మాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. దాని దృష్టి చూసుకుని రేట్లు తగ్గిస్తే కొంచెం మాకు కూడా బాగుంటుంది. మొత్తానికి మిగతా ఏదైతే ఉన్నాయో, కందిపప్పు మినపప్పు కానీ ఇట్లాగే మిగతా ఏదైతే సరుకులు ఉన్నాయో వాటి రేట్లు ఎలా ఉన్నాయి? కందిపప్పు వచ్చేసేటప్పటికి నంబర్ 1 క్వాలిటీ 95 నుంచి 100 రూపాయలు ఉందండి. హోల్సేల్ రిటైల్లో అంటే 100 పైన ఉండొచ్చు. మరి మీ మాటికి అమ్మేది 100 రూపాయలు, 95 అలా అమ్ముతున్నాం. మినపప్పు కూడా ఒక 100 రూపాయల లోపే ఉంది రేటు కూడా, 95 నుంచి 100. సరే, ఈ పరిస్థితులకు మేజర్ కారణం ఏంటంటారు? మీరు వ్యాపారస్తులకు ఒక అవగాహన అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఇది ఎన్నిసార్లు పెరిగింది, ఇప్పుడు పెరిగింది సంక్రాంతికి లేకపోతే ఈ సీజన్లో పెరిగేటప్పటికి దీని మీద నియంత్రణ ఎవరు కావాల్సింది ఉంటారు? ఎందుకు పెరిగినాయి అంటారు రేట్లు? సార్, ఇప్పుడు ఇది కమోడిటీలో పెట్టామంటున్నారు సార్, పల్సెస్ అన్ని డాలర్ పల్సెస్ కమోడిటీలో పెట్టామంటున్నారు. దానికి ఏ రేటు ఉంటే ఆ రేట్ పెడుతున్నారు. ఇప్పుడు రైతు నుంచి డైరెక్ట్గా మధ్యదారు తీసుకునేటప్పటికి అది ఎట్లా అవుతుందంటే డైరెక్ట్ రైట్ అమ్ముకోవడానికి లేదు, కమోడిటీ ద్వారా అమ్ముకోవాల్సి వస్తుంది. అది పెరిగితే పెరిగిన రేట్ వస్తుంది, తగ్గితే తగ్గిన రేట్ వస్తుంది. ఒకసారి ఇలా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. బెల్లం అయితే కనుక కొంచెం తగ్గిందండి రేట్ మటుకు. అది బెల్లం కూడా 45 రూపాయల నుంచి నంబర్ 1 బెల్లం దొరుకుతుంది. మీరు ఒక వ్యాపారస్తులో చెప్పండి, మీరు ఇట్లా వ్యాపారం పెరగాలన్నా కానీ లేకపోతే ఇంకా సామాన్య మానవుడికి ఎవరికైతే అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? కొంచెం మెయిన్ మార్కెట్ మీద కొంచెం అవగాహన ఉండాలండి. మెయిన్ అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఏంటి దాని గురించి కొంచెం తీసుకుంటే బాగుంటుంది.
ఏదైతే మొత్తాన్ని చూస్తున్నట్లయితే సామాన్య మానవుడితో పాటు వ్యాపారస్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఏదైతే చూసినట్లయితే గతంలో ఉన్న రేట్ల కన్నా ఇప్పుడు రేట్లు అధికంగా ఉన్నాయని, మేము డైరెక్ట్ రైతు నుంచి కొన్నట్లయితే మాకు ఇంత రేట్లు అయితే ఉండవు, సామాన్య మానవుడికి అందిస్తూ ఉంటాము, త్వరగా మాకు కూడా వ్యాపారాలు బాగుంటాయని చెప్తున్నారు. అట్లాగే ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఈ ధరలను నియంత్రణ చేసి పూర్తిస్థాయిలో సామాన్యుడికి అందుబాటులో తీసుకురావాలని కోరుకున్నారు ఇక్కడ వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు కూడా. ఇది ఇప్పుడు తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ న్యూస్, ఏలూరు.